దేవుని వచనంలో హిబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39 40 వచనాలు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వందనాలు. మీ అపారమైన మీ కృప ఏర్పాట్లో ఈ రెండవ దిన ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని బట్టి కీర్తించి మీ అందు మాకున్న నిరీక్షణ బట్టి స్తుతించి మీరు మా విషయం కలిగి ఉన్న ఏర్పాటు ఎంత మహిమకరమైనదో, ఎంత ప్రధానమైనదో గుర్తెరుగునట్లుగా మాకు ఉపదేశం చేయడానికి మీ వాగ్దాన సన్నిధి మా మధ్య ఉంచినందుకు స్తోత్రం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉంచండి ప్రభువా. మాలో ప్రతి ఒక్కరము జీవితంలో నేర్చుకునవలసిన వారమే. అందుకే మీ సన్నిధిలో నేర్చుకుంటూ తోటివారికి సత్యాలు నేర్పడానికి మీ సన్నిధి సహవాసంతో నింపారు చేసినందుకు వందనాలు. ఈ సమయం దీవెనగానే ఉంచండి ప్రభువా. యేసు ప్రేమనామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాలం ప్రధానంగా మనం దేవుని అపారమైన కృప ఏర్పాట్లో దేవుని కార్యక్రమం యేసుక్రీస్తులో ఈ వ్యవస్థ యొక్క పరిస్థితులను ప్రభావితం చేయడం అనేది ప్రధానంగా గుర్తించడం చాలా అవసరం. అంటే యేసుక్రీస్తు ఈ వ్యవస్థను ప్రభావితం చేయాలి. యేసుక్రీస్తు మూలంగా ఈ వ్యవస్థ దేవునితో సంబంధం లేని వాతావరణం ఏదైతే ఉందో ఆ అడ్డుగోడను కూల్చడానికి, అనగా మార్గాన్ని సరళం చేయడానికి, యేసుక్రీస్తునందు లోకాన్ని స్వీకరించడానికి, అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనేది మన యోహాను సువార్త 3:16 వచనం చదివితే ఈ గొప్ప సత్యం మనకు అర్థమవుద్ది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆ తర్వాత చదవండి 17 వచనం. లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తునందు దేవుడు లోకమును ఏం చేయడానికి, విమోచించడానికి, తన కుమారునియందు లోకమును రక్షించుటకు. అంటే రక్షణ అనేది ఎందుకు అవసరం అంటే, ప్రమాదకరమైన పరిస్థితులు ఒక వ్యక్తి ఉన్నప్పుడు కానీ, ఒక వాతావరణం ఉన్నప్పుడు కానీ, అప్పుడు రక్షణ చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అసలు నిన్నగాక మొన్న 14 మందిని బోడో ఉగ్రవాదులు చంపేశారు. వెంటనే రక్షణ చర్యలు ప్రారంభమైనాయి. చివరకు ఆ ఉగ్రవాదులు ముగ్గురులో ఒకరిని చంపేశారు. నిన్నటి దినాన్ని పాకిస్తాన్లో ఓ ఉగ్రవాద దాడి జరిగింది. అది దేని మీద జరిగిందంటే హాస్పిటల్స్ మీద జరిగింది. హాస్పిటల్స్లో రోగులు వారి అనారోగ్యాలని, వారి పరిస్థితులను ఆరోగ్య విషయాల్లో దిద్దుకోవడానికి లేక ఆరోగ్య విధానాన్ని వారు ఇంకా మెరుగుపరచుకోవడానికి వారు హాస్పిటల్కి వస్తే దాని మీద దాడి చేస్తే 95 చనిపోయారు. దాదాపు 100 పైన గాయాలు పాలయ్యారు. వ్యవస్థ అప్పుడు వెంటనే రక్షణ కార్యక్రమాలు చేపట్టడం, గాయాలు తగిలిన వాళ్ళని ఆయా స్థలాలకు, హాస్పిటల్కు చేర్చడం. ఇప్పుడు రక్షణ అనేది ఎందుకు అవసరం అంటే, ప్రమాదం ఉంది కనుక,
ఈ లోకము ప్రమాదకరమైన పరిస్థితుల్లో మునిగిపోయింది. శరీరాశ నేత్రాశ జీవబడము ఇది లోకంలో రోజులు గడిచే కొలది మరి ఇంకా వెర్రి తలలు ఎత్తేదిగా ఉంది. దానికి ఒక వాయు వర్ష లేదు. ఎందుకు చేస్తున్నావు? దాని వెనక ఉద్దేశం ఏంటి? దానివల్ల సాధించేది ఏంటి? ఒక ఉగ్రవాది ఎందుకు చేస్తున్నట్టు? దాదాపు రెండు నెలల్లో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి? ఫ్రాన్స్లో ఏం జరిగింది? ఇస్తాంబుల్లో ఏం జరిగింది? టర్కీలో మన చుట్టూ అనేక స్థలాల్లో ఇంత. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ఎందుకు చేస్తున్నావురా బాబు అంటే వాడు అదొక ఉగ్రవాదం అంతే. అనేక వాదాల్లో అదొక వాదం, ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం ఏంటి మీరు సాధించేదంటే ఇంతమందిని చంపా, మేమే దీని కారకులు, మళ్ళీ బడాయిగా ప్రకటించుకోడు. ఐఎస్ఐఎస్ మేమే కారణం దీనికి. ఓ ప్రక్క నరుక్కుంటూ వస్తున్నారు, ఓ ప్రక్క బాంబులు వేస్తున్నారు, ఒక ప్రక్క ప్రళయాలు వస్తున్నాయి. కానీ వ్యవస్థ వాతావరణాన్ని జాగ్రత్త గమనిస్తే మరి ఇంత ప్రమాదకరమైన వ్యవస్థకు జవాబుదారులు ఎవరు? మన తిప్పలు మనమే పడలేకపోతున్నాం, మన పరిస్థితులు మనమే చక్కదిద్దుకోలేకపోతున్నాం, మన జీవన శైలి మనం అనుకున్న ఆశకు ఆ మెట్టుకు ఎదిగిన వాతావరణాలు లేవు. మరి ఈ పరిస్థితులు మనలాంటి వాడు మనకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్న వారిని ఆదరించడానికి మన పరిస్థితి ఎంతవరకు సరిపోయేది ఉంది? ఆ రక్షణ ఏర్పాట్లో మనం ఏ రీతిగా దానిని మన జీవిత విధానాల్లో అలవర్చుకుంటున్నాం లేక సాధకం చేస్తున్నాం? మరి మన పట్ల దేవుడు కలిగిన ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు వ్యవస్థను ప్రభావితం చేయడం అనే ఒక ఆలోచన మనం తీసుకుంటే అది యేసుక్రీస్తునందు ఉద్దేశించబడింది అనేది మన మనసుకు దాన్ని ఎక్కనిస్తే నిజంగా మన వంతు ఆ నియమంలో ఆ వరుసలో ఆ ఏర్పాటులోనే ఆ పిలుపులోనే మనం పాలువారంగా ఉన్నాం. మనకు మనం ఏదో సాధించుకోవడానికి బైబిల్ పట్టుకుని రాలే. ఇక మేము మిమ్మల్ని లేదా నేను 45 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళు చాలామందిని నేను పెంచుకుంటూ వచ్చాను, సిద్ధపరుస్తూ వచ్చాను, పెళ్ళిళ్ళు చేశాను, అనేక స్థలాలు పంపించాను. 45 సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమం నడుస్తూనే ఉన్నాను. ఎందుకు ఇదంతా చేయడం? దెబ్బలాటలుగా నీ తడాక నా తడాక చూసుకుందామనేదా? కాదే, ఒక ఆత్మ సంబంధమైన దేవుని ప్రణాళిక అది వ్యక్తితో ఒక దర్శనంతో ప్రారంభించబడి అది కొనసాగించబట్టని ఆ పరిధిలో ఉన్నాను నేను. లోక విధానాల్లో లోక పరిస్థితుల్లో కేవలం ఏదో సాధిద్దామనుకునే ఆ ఆలోచన కలిగిన ఈ పరిస్థితులకును ఇది నా ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ప్రణాళిక, నేను దేవుని చిత్తం చేయడానికి ఏర్పరచబడిన వాడను అనుకునే ఆ తాత్పర్యం సేవా జీవితం లేనప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, మరి 800 మంది ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరి స్వార్థాలు ఉంటే వాళ్ళే పోతారు, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతారు. ఒక నిర్మాణం ఒక ఏర్పాటుతో ప్రారంభించబడింది, ఆ నిర్మాణంలో పొసగలేనప్పుడు లేక ఇమ్మడం లేనప్పుడు ఆ పరిస్థితులకు విధేయత చూపించలేనప్పుడు ఆ వ్యక్తి నిలవలేడు. ఒకళ్ళు ఉన్నట్టుగా ఉన్నప్పటికీ మనసులు భిన్నమైన ఆలోచనలు భిన్నమైన పరిస్థితులు నడిచేవి ఉంటాయి. ఎందుకంటే వేరే ఆలోచన చేత సాగుతున్న స్థితి మన జీవితంలో ఎప్పుడైతే ఏర్పడి చేస్తారో దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదండి. నేను అడిదనాన్ని ఒక కార్యక్రమానికి వెళ్ళాను. చాలా దుఃఖకరమైన పరిస్థితి అది. కొడుకును పోగొట్టుకున్న తల్లి, భర్తను పోగొట్టుకున్న యవనస్తురాలు, వాళ్ళిద్దరిని చూడడం నాకు చాలా బాధ కలిగింది. ఆ సంఘంలో ఎంతో సేవ చేస్తూ వచ్చాం, కానీ అక్కడ ఆత్మీయ కార్యములు జరగకపోవడానికి మూల కారణం నాకు అర్థమైంది ఏంటంటే ఆ సంఘంలో ఇద్దరు చాలా భిన్నంగా ఉంటారు. నేను చాలా సమయంలో వాళ్ళని క్రమపరచడానికి
వాళ్ళ మేలుకరమైన రీతిగా వారి జీవితాలు కట్టడానికి సమాధానం స్థాపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఎంత భయంకరమైన కక్ష అనేది నాకు నిన్న అర్థమైందంటే, కొడుకును పోగొట్టుకుని తల్లి ఏడుస్తుంటే, భర్తను పోగొట్టుకుని భార్య ఏడుస్తుంటే ఎదురుగానే ఇల్లు అట్లీస్ట్ పలకరించాలని కూడా మనసు రాలే. అంటే ఆ క్రూరత్వం అనేది, ఆ భిన్నమైన తత్వం అనేది మనిషి హృదయంలో స్థాపించబడింది అనుకోండి. నేను చాలా బాధపడ్డాను ఆ సీన్ చూసి. నిజంగా ఎంత మరి మంచి నీట్గా ఉంటారు, కానీ జీవితంలో ఒక నిజమైన తోటి సరే ఏదో జరిగింది, ఎవరినొస్తుంది, ఏదో చేశారు, ఏదో అయిపోయింది, వాళ్ళు చేసింది తల్లిదండ్రులు ఏం చేయగలరు? వాళ్ళ అమ్మాయిని 7 అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నారు, అది అయిపోయింది. అది సాధారణంగా రోజులు గడిచే కొలు జరిగే పరిస్థితులు ఎలా ఉంటుందంటే వీడను దగ్గరికి చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరో కఠినులు, భయంకరమైన మనసు కలిగిన వారే కానీ మిగిలిన వారు దాదాపు క్షమించి బిడ్డలను దగ్గర చేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మరి ఆ మహాతల్లి మరి ఎందుకు అంత కఠినమైన మనసు కలిగింది ఉందో, ఏం సాధిస్తుందో నాకు తెలియదు. ఇంకొక ఆమె అదే తత్వం, చివరికి చాలామందిని పోగొట్టేసుకుంది, భర్తను పోగొట్టుకుంది, చాలా పోగొట్టుకుంది, చివరికి ఆరోగ్యం చెడిపోయింది. కానీ ఆత్మీయ నియమం మీకు ఉపదేశం చేయబడుతున్న స్థితి ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టని తత్వం వారిని పాడు చేసింది. అంతే, ఆత్మ నియమంలోనే మన జీవితాలు కట్టుకోవాలి, ఆత్మ నియమంలోనే పరిస్థితులు పరిష్కరించుకోవాలి, ఆత్మ నియమంలోనే దేవుని చిత్తం చేయడానికి లోబడవలసిన పరిస్థితి ఉంది. లోకరీతి ఉంటే అదే పౌలు అంటాడు, మీలో అది చేస్తే నేను మీకంటే ఎక్కువగా అది చేస్తాను అంటాడు. నా జన్మ కానీ, నా విద్య కానీ, నా పరిస్థితులు కానీ చాలా చెప్పుకుంటాడు. నా ఏర్పాటు ఎంత విశేషమైందో, అతిశయించబోరినడం నేను మీకంటే అధికంగా అది చేస్తానంట. ఇప్పుడు లోకరీతిగా అతిశయించడం, లోకరీతిగా ఆ తత్వాన్ని ఆ ఆలోచన చేత నింపారడం అనేది ఎవరికి క్షేమం? ఎవరి క్షేమం? ఏ దేవుని యొక్క ప్రణాళికను ఎంతవరకు మనం నెరవేర్చిన వారం అవుతాం? కానీ యేసుక్రీస్తు లోకంలో పంపడానికి, లోకాన్ని ఆయనతో సమాధానపరచుకోవడానికి, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇది సెటిల్డ్. ఆ విషయం యేసుక్రీస్తు యొక్క ఏర్పాటుకు భిన్నంగా ఎవరున్నప్పటికీ ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు సెటిల్ అయిపోయింది. ఇక దాన్ని ఎవరు మార్చలేరు. మన బలం, మన బలగాలతో, మన జ్ఞానంతో దాన్ని ఏమన్నా ఉంచి ఏదో రీతిగా లోపల ప్రవేశిస్తానని పెండ్లి విందులో ఒకటి ప్రవేశించాడు. కానీ పెండ్లి వస్త్రం ఏదంటాడు అక్కడ. కానీ ఏదో రీతిగా మనం చోటు పెట్టేసుకుందాం అనుకునే వాతావరణం ఎవరు కలిగి ఉన్న ఇబ్బంది. కానీ ఇక్కడ చాలా ప్రధానంగా తీర్పు ముందే నిర్ణయించబడిపోయింది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ చీకటి దానిని గ్రహింపకుండేను. ఇప్పుడు వెలిగించడానికి, చీకటి పరిస్థితులు చూపించడానికి, నీ బలహీనత, నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు సరైన నియమంలో నడవడం లేదు, నీ బ్రతుకు కట్టుకోవాలి అని ఎప్పుడైతే ఒక వెలుగు మన దగ్గరకు వచ్చిందో, ఆ వెలుగును ఆర్పేయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, అది మనకి ప్రమాదం. దానివల్ల వెలుక్కేం ప్రమాదం లేదు. కనుక వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ చీకటి దానికి గ్రహింపకుండాను. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వారు వెలుగును ద్వేషించరు అంటాడు. వారు వెలుగునద్దకు రాడు. కానీ ఇంకా దేవుని ఏర్పాటు యేసుక్రీస్తులో ఈ లోకాన్ని వెలిగించడానికి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు తనను గురించి తాను చెప్పింది, నన్ను వెంబడించేవాడు చీకటిలో లేక జీవపు వెలుగులో నడిచేవాడు ఉన్నాడు. అది మామూలు వెలుగు కాదు, జీవపు వెలుగు. కానీ ప్రభుని యేసుక్రీస్తులోనే మన ఆహారం కానీ, మన వస్త్రం కానీ, మన నివాసం కానీ, మన పరిస్థితులు కానీ
యేసుక్రీస్తులోనే ఆ పరిధి మనకు నిర్ణయించబడింది. ఒక సైనికుడు నేను ఇంటి దగ్గరని తెచ్చుకుని నేను దేశానికి సేవ చేస్తాను అనే పద్ధతి ఉందనుకోండి, అది ఉండదు, ఆ నియమం ఉండదు. మనం దేవుని ఏర్పాటులోనికి, దేవుని కుటుంబంలోని ప్రవేశించాక మన తండ్రి శ్రేష్టమైనవే మనకిస్తాడు. అది విశ్వాస జీవితంలో ప్రధానంగా మనం గుర్తెరుగుట కానీ దాన్ని సాధకం చేయట కానీ కావాలి. నేను ఎక్కడో ఏదో దొరుకుతుంది, ఏదో తెచ్చుకుంటున్నాను, ఏదో తింటాను, ఈ మధ్య ఒక ఆయన అడిగితే అలా చెప్తున్నాడు, నాకు అర్థం కాదు అసలు అసలు విశ్వాసం అర్థమైందా లేదా, దేవుడి మీద ఆధారపడుతున్నామా లేదా, ఇందుని బట్టి నేను బ్రతుకుతున్నాను అనే మాట వచ్చింది అనుకో, ఇంకెందుకు దేవుని సేవ చేయడు. కానీ దేవుని కొరకైన ఒక అంకితభావం, ఆయన బ్రతికిస్తాడా ఆయన చంపుతాడా, నేను ఉన్నాను అనేది రుజువు చేస్తాడా లేకపోతే నా అవసరత ఆయనకుందా ఆయన అవసరత నాకుందా, అవినాభావ సంబంధం దేవునితో మనకు కలిగి ఉండే పరిస్థితుల్లో. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఓ బాధ్యత గల వ్యక్తులను గురించి చెప్పాడు. ప్రధానంగా ఇశ్రాయేలు జనాంగం లక్షల కోట్లలో ఉండొచ్చు, కానీ ఎక్కడ మూలం ఎవరు? ఆదాం. విశ్వాసులు నష్టపడింది లేక ప్రాణం పోగొట్టుంది ఎవరు? హేబెలు. తను వరుస చూసుకురండి, ఒక విలువైన స్థానం కలిగిన వారు. అబ్రహాం ఎందుకు కావాల్సి వచ్చాడు? శారా ఎందుకు కావాల్సి వచ్చింది? వాళ్ళందరూ 12వ వచనం వరకు వీళ్ళందరూ చెప్పుకొచ్చాడు. అందరినీ చెప్పాడంటే కొందరు ఏర్పరచబడిన వారు. తర్వాత మోషేను గురించి, యోసేపుని గురించి ఎందుకు మాట్లాడాడు లేక మోషేను గురించి ఎందుకు మాట్లాడారు? వారు వారి తరాలకు ఒక ప్రత్యేకమైన స్థితి కలిగిన వారు, దారిదారం కలిగిన వారు. యోసేపు ఎందుకు గోతులో పడవేయబడ్డానుక, చెరసాలు పెట్టబడ్డానుక? గోతులో పడవేయబడిన, చెరసాలు పెట్టబడిన కృతజ్ఞత లేని పానదాయకుడు, భక్ష్యకారుడు, భక్ష్యకారుడు పని అయిపోయింది, పానదాయకుడు, తన ఉద్యమం తనకు వచ్చింది, హాయిగా బ్రతుకుతున్నాడు, యోసేపునే మర్చిపోయాడు. యోసేపును కూర్చున్న ఆలోచనే లేదా మనిషికి? కానీ యోసేపు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాడు. కానీ యోసేపు దేవుని ఆలోచనలో ఉన్నాడు కనుక యోసేపు ఆ ప్రజలకు అవసరమైన వాడు. నేనున్న స్థలంలో ఆ ప్రజలకు నాకు సంబంధం ఉంది, అవసరమైన వాడును. నా మట్టుకు నేను బ్రతకడానికి దేవుడు నన్ను చేబ్రోలు తీసుకురాలి. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది నాకు. కూలి చేసిన ప్రతి వాళ్ళు లేరా? ఏదైనా వ్యాపారం చేసిన ప్రతి వాళ్ళు లేరా? ఏ వ్యవసాయం చేసిన ప్రతి వాళ్ళు లేరా? రోడ్డు మీద అడుక్కుని బ్రతికే వాళ్ళు లేరా? దొంగతనాలు చేసి బ్రతికే వాళ్ళు లేరా? ఒక ఆత్మానుసారమ నియమని బిన్నగ లోకంలోనే ఇంత భయంకరమైన రీతిగా ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయి ఎక్కడికక్కడే కెమెరాలు పెట్టి ఆ కెమెరాలు బట్టి ఆ పరిస్థితులు ఎవరు ఆ వ్యక్తులని ట్రేస్ చేసి ఇదివరకంటే తేలిక ఈ దినాల్లో నేరస్తులు పట్టుకుంటున్నారు. ఏటీఎంని కొలగొట్టేసాడు అనుకోండి, లేక ఇంకోటి ఇంకోటి చేశాడు అనుకోండి, ఆ పరిస్థితులన్నీ ఈ దినాల్లో మనం తెల్లారేసరికి ఈ కెమెరా సీసీ కెమెరాల ద్వారా అన్నీ బయటకు వార్తల్లోకి వచ్చేస్తున్నాయి. మీడియా చాలా విస్తృతంగా తన పనిని చేసే వాతావరణం ఉంది. కానీ ఎక్కడ మనం తలదార్చుకోవడానికి ప్రయత్నం చేసినా లోక పరిస్థితుల్లోని ఇంటర్పోలని ఆ రీతిగా దేశానికి సంబంధించిన పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవడానికి కూడా చివరకు ఇంటర్నేషనల్ పోతుంది. హేగ్లో ఉంది అది. నేను ఒకరోజు హేగ్ వెళ్ళాను ఒక దైవజ్ఞాన్ని కలుసుకోవడానికి. ఇంటర్నేషనల్ కోర్టు ఉంది అక్కడ. ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళు కొన్ని దీవులను ఆక్రమిస్తే ఇంటర్నేషనల్ కోర్టు చెప్పింది, చైనా నువ్వు చేసే తప్పు నీకు ఏ విధమైన అధికారం దాని మీద లేదు అని. రేపే 2వ చైనా నుంచి వస్తున్నాడు ఇండియాకి వాళ్ళ ప్రధానం లేక ఎవరో ఒక వ్యక్తి.
మన ఇండియా దేశం మీద అంత జాల కనుక ప్రపంచిక పరిస్థితులు ఇంటర్నేషనల్గా వాళ్ళ యొక్క స్థితిని పోగొట్టుకుంటున్నారు కనుక దానికి కొందరిని సపోర్ట్ చేసుకోవడానికి అదే వార్తలు చెప్పే మాటలు ఎవరు తాగుతారు ఎవరు ఎంతకాలం చైనా తన యొక్క దాదాగిరి చేస్తుంది ఎంతకాలం అమెరికా దాదాగిరి చేస్తుంది మానవ వ్యవస్థలో ఒకవేళ ఒక విశేషమైన రాజ్యాలుగా చెప్పబడినవి కూడా ఎంతవరకు దాదాగిరి చేస్తాయి యూరప్ ఒకటి విడిపోతున్నాయి ఈనాడు యూరప్ కేవలం ఐక్యత నుండి సఖ్యత నుండి ఒక్కొక్క దేశం బయటకు రావడానికి ఏరితే ప్రయత్నం చేస్తున్నారు బ్రిటన్లో ఏం జరిగింది బ్రిటన్ ప్రధాని ఇప్పుడు ఎక్కడున్నాడు రాజీనామా చేశాడు మేము యూరప్ ఐక్యత నుండి మేము బయటకు వస్తాం అని పోలింగ్ పెడితే ఆ పోలింగ్లో ఎక్కువ మంది మాకు వేరైపోవడమే కావాలన్నారు వేరు చేశారు కానీ యూరప్ సఖ్యత ఈరోజున దాన్ని నాటో రాజ్యములు అంటారు ఈ నాటో రాజ్యముల సఖ్యత కూడా పోతుంది ఒకరికొకరే ఉండి మనం కలిసి యుద్ధాలు చేద్దాం కార్యక్రమాలు చేద్దాం అమెరికా నాయకత్వంలో ఈ రాజ్యాలన్నీ ఏ రీతిగా కలిసి యూరప్ నడిచే అవతారం ఉందో కనుక సఖ్యత అనేది లోకంలో దాని పరిస్థితులు ఎవరికి వాళ్ళు మాకు మేము బ్రతకొచ్చు అనే పద్ధతిలోకి వచ్చేసారు మరి దేవుని ఏర్పాట్లో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏమిటి ఆ కాలం మనకు యోసేపు ఆ ప్రజలకు అవసరమయ్యాడు ఆ తదుపరి కాలాన్ని మోసే అవసరమయ్యాడు మోసే అవసరం ఉంది ఆ ప్రజలకు కారణం దేవుడు ఆ ప్రజల విషయం ఆలోచన ఉంది దేవుడు ఆలోచన కలిగిన ప్రజల మీద బాధ్యత నిర్వర్తించే ఆ పరిస్థితి మోసేకి ఇచ్చాడు దేవుడు ఊరికినే వీరు బడాయ కోరుతానంగా ఒక కర్ర పట్టుకుని వెళ్ళడానికి దేవుడు మోషను పిలిచాడా మోషి ఎదుట ఆ పొదలో ఏ రీతిగా ఆయన దర్శనాన్నిచ్చి తన నిజస్థితి తన హృదయంలో ఉన్న ఆ యొక్క కుష్టి ఎటువంటిదో చూపించి ఆయన చేతిలో ఉన్న కర్రను దేవుడు దీవిస్తే ఏం చేయగలదో అనేది రుజువు చేసి ప్రత్యేకమైన కమిట్మెంట్తో ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఐగుప్తులకు తిరిగి మోషేను పంపాడు మన పనులు చక్కబెట్టుకోవడానికి మన పరిస్థితుల గురించి మనసు బాగా పెట్టి మిగిలిన విషయాలు నిర్లక్ష్యం చేయడం అది దేవుని ప్రణాళిక కాదు అది ప్రారంభంలో కమిట్మెంట్ బాగానే ఉంటుంది రోజులు గడిచే కొలిది కాలం గడిచే కొలిది ఐగుప్తు ధనం అవసరం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది అనేది బైబిల్ చెప్పే సత్యం అది యోబు యొక్క అవసరత ఏంటి యోగుని ఎందుకు దేవుడు పిలిచాడు బ్రతకడానిక బ్రతికించడానిక మరి బ్రతికించడం అనే ఒక ప్రధానమైన కార్యక్రమంలో సాగేవాడుకున్నప్పుడు బ్రతకడం అనేది అది దేవుని పని ప్రమాదాలు ఎన్ని రాలే ఎన్ని ఎన్ని రాకుండా ఉంటాయి ఎన్ని అనారోగ్యాలు కలగలేదు ఎంతగా జీవితంలో గుండె గాయపడే పరిస్థితులు కలిగాయి ఇంట్లో మొదలు ఇంట్లోంచి గెంటేసిన రోజు మొదలుకొని నా భార్య నన్ను విడిచిపెట్టలేకపోయిన పరిస్థితుల్లో నేను ఒంటరి ఇదే స్థలంలో 3 సంవత్సరాలు ఒక జత బట్టలతో జీవితాన్ని గడిపాను ఈ రోజున ఇంత మార్గం మీకు సరళమైందంటే మీరు ఈ రోజున కట్టుబడే నాటల్లో కూర్చుని తింటే తినే పరిస్థితి కలిగిందంటే దాని వెనక పడిన శ్రమ నువ్వు ఏ రీతిగా నిర్లక్ష్యం చేస్తావు ఎందుకు ఇక యోగుని దేవుడు పిలిచాడు ఎందుకు నిన్ను పిలిచాడు నీ పరిధిలో నీ అవసరత ఎవరికి ఉంది నీ అవసరత దేవునికి ఉంది దేవుడు నీ అవసరత చూసేవాడుగా ఉన్నాడు నీ అవసరత వ్యవస్థకు ఉంది నన్ను ఎవరు చూడటం లేదు పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడాలి మన కదలికలు అన్నీ ప్రజలు చూస్తారు మన జీవన శైలిని చూస్తారు మన స్టైల్ని చూస్తారు మన కలరింగ్ డెకరేషన్ చూస్తారు వాళ్ళు మనకేం పెట్టకపోవచ్చు వాళ్ళ తాతగారి సొమ్ములు ఏమి మనం తినేవాళ్ళంగా ఉండకపోవచ్చు కానీ మనం ప్రశ్నించేవాళ్ళు మన గురించి మాట్లాడుకునేవాళ్ళు మన గురించి నేను అవసరము చివరికి మోషే సొంత అక్క మోషే సొంత అన్నగారు మోషేకి భిన్నంగా వారు ఎదురు తిరిగారు
చెరువులు పుష్టి వచ్చింది వాళ్ళిద్దరికి. సొంత ఇంటిలో ఒక దేవునికి ఏర్పాటు కలిగి ఉన్న ఒక దైవజనుడు మోషే వాళ్ళ తమ్ముడైనందుకు, చివరికి పెద్దవాళ్ళైన అక్క కానీ అన్నయ్య కానీ మోషే అని విషయంలో ఏ రీతిగా భిన్నమైన ఆలోచన చేసిన వారు ఉన్నారు. మోషే ఒక స్త్రీని వివాహం ఆడినందుకు దాని విషయం తేల్చేది దేవుడు. కానీ ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉండి ఒక పని విషయంలో నిన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ పని విషయమైన మనసు నీవు ఎంతవరకు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు 11 అధ్యాయం మొత్తం చదువు, జాగ్రత్త చదువుకో. నేను యోబు గారు రాసిందా ఇది, లేక నీకు వరకు చెప్పడానికి ఇది నేను రాసుకుని వచ్చాను ఇక్కడ. నా అవసరత, నా బాధ్యత, నన్ను లెక్క అడుగుతాడు ఒక రోజున. నా విషయం అడుగుతాడు, నాకు అప్పగించిన పనివారి విషయాలు అడుగుతాడు, ప్యాక్య పని విషయాలు అడుగుతాడు, సంఘాలు కూర్చో అడుగుతాడు, ప్రజల రక్తాపరాధం నా మీదకి వస్తే నేను నా పిల్లలు ఏమైపోతాం, నాకేం ఎక్స్క్యూజ్ ఉందని నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? నాకేం పర్వాలేదు, నీకేం పర్వాలేదా, నువ్వేం చేసినా పర్వాలేదయ్యా, నువ్వే ఎలాగ అక్రమంగా బ్రతికినా పర్లేదు, నువ్వేం చేసి నీకు లైసెన్స్ ఉంది, నాది ఎక్కడన్నా ఇలా యోబు కొరకు ఉందా, నీ కొరకు ఉందా? ఆత్మీయ నియమంలో దేవుని యొక్క చిత్త ప్రకారమైన జీవితాలను కట్టుకొని దేవుని సంతోషపెట్టడానికి ఆ వ్యవస్థ కొరకు అవసరమైతే జాన్ నార్క్ స్కాట్లాండ్ నాకు ఇస్తావా, నా ప్రాణం తీసుకుంటావు అన్నాడు. దట్ ఈస్ కమిట్మెంట్. ఇక్కడికి వెళ్తే ఏమాత్రం చంద వస్తుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఏమాత్రం ఎక్కడెవరు ఉన్నారు, ఏమిస్తారు నాకు, అది నీకు దేవుడు ఉన్నాడు. ఈరోజు అవసరత నీకంటే ఇవి నీకు కావాలన్నీ పర్లకు తండ్రికి తెలుసు, బోధిస్తావు. దేవుని యొక్క కృప ఏర్పాట్లు ప్రధానంగా దేవుని సేవకునిగా ఏవది కాలం మీ హృదయాలు తెరవడానికి ఇష్టపడి మీరు జాగ్రత్తగా చదవండి. ఎవరెవరిని ఏ పరిస్థితులు ఎవరు ఎందుకు అవసరమో, యోసేపు ఎందుకు అవసరం అంటే యోసేపు కంటే మిగిలిన అన్నదమ్ములు పెద్దవాళ్ళు లేరా, లేరా? యోసేపుని గురించి చెప్పాలా? ఇక్కడ రూబెన్ లేడా, యోధా లేడా? యోధా కేవలం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన వాడే. యోసేపు ఏ గోత్రికుడు, యోధా ఏ గోత్రం? కానీ గోత్రాల్లో లెక్క చూసుకున్నా కేవలం ఒక చివరి స్థితిగత కలిగిన వారే. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏముంది? ప్రజలు, దేవుని ప్రజలు ఎంత శ్రమలో ఉన్నారు చూడు. మోషే వెళ్ళి చూడు, నేను వారిని విడిపించడం దిగి వచ్చి తిని ఆ పని నీకు అప్పగిస్తున్నాను. ఒక ప్రణాళికాబద్ధమైన పనిలో ఉన్న వ్యక్తులు అవమానకరమైన రీతిగా మాట్లాడడం కానీ చేయడం కానీ, ఆత్మ నియమానికి భిన్నమైన ఆలోచన చేత బుర్రలు నింపుకోవడం కానీ నీకే ప్రమాదం కాదు, నువ్వు చేయవలసిన పనికి ప్రమాదం. ఓ బాధ్యత నిర్వర్తించవలసిన వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయనుకోండి. దేవుని అపారమైన కృప ఏర్పాట్లో ఉదయకాలం దేవుని సేవకునిగా మీ పరిచారకునిగా బాధ్యత గల వ్యక్తిగా నువ్వెవడకి నీ బాధ్యత ఎవడికి అని అనుకుంటే నేను చెప్పలేను, కానీ దేవుడిచ్చిన ఒక ఏర్పాటు ఉంది కనుకనే. లేకపోతే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు, నీ ఇంటికాడు ఉందో కదా, నీ పనిలో ఉందో కదా, ఈ ఏర్పాట్లో ఎందుకు ప్రవేశిస్తావు? నువ్వు ఏర్పాట్లో ప్రవేశించాక ఏర్పాటు నియమాన్ని నువ్వు పాటించడం అవసరం. ఆత్మ నియమానికి భిన్నమైన ఆలోచన ఏదన్నా ఆత్మ నియమంలోనే సెటిల్ అవ్వాలి. ఏదన్నా దేవుడు దాని పరిస్థితులను చక్కబెట్టాలి. ఎప్పుడు అది దేవునికి మనం అప్పగించామో దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కోరేవారు ఉంటాము. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడని చెప్పండి, ఎంతమంది చెప్తారు మీరు? నిజం బ్రదర్, దేవుడు అన్యాయస్తుడు. మన అవిధేయతను బట్టి, మన అక్రమాన్ని బట్టి, మన జీవన పరిస్థితులను బట్టి మనం కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటాం. కానీ దేవుడు ఎందుకు అన్యాయస్తుడు అవుతాడండి? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడు. నువ్వు నిద్రపోతుంటే ఈ దేవుడు కూడా నిద్రపోతున్నాడు అనుకుంటున్నావా? నువ్వు కునుకుతుండి దేవుడు కూడా కునుకుతున్నాడంటావా? కనుక విశ్వాసనీయములో మనం దేవుని కొరకైన ఒక ఏర్పాటులో ఉన్నవారం అనేది గుర్తిస్తే
దేవునికి ప్రజలతో ఇస్ మోర్ కన్సర్న్. ఎంత బాధ్యతయుతమైన స్థితి దేవుడు కలిగిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. దేవుని యొక్క ప్రణాళికలో ఈ లోకమును ప్రేమించిన వార్త, ఆ ప్రేమకు రుజువైన వ్యక్తిత్వంలో క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క ప్రేమకు రుజువు ఉన్న సంఘము, ఆ సంఘ నిర్మాణం అనే కార్యక్రమైన అపోస్తలులు, ఆ శిష్యత్వం, ఆ కార్యనిర్వాహకత్వం. ఎవరి తాతగారు సొమ్ములండి ఇవి? ఎవరెవరికి అన్యాయం చేయడానికి, ఎవరిని ఎవరు మోసుకుని ఎవరిని ఎవరిని బాధ పెట్టడానికి ఉద్దేశించబడిందండి? మనసులు ఎందుకు కలవండి? భిన్నమైన ఆలోచనలు ఎందుకు వస్తాయండి? భిన్నమైన ప్రణాళికలు ఎందుకు చేస్తారండి? అనవసరం దానికి విలువ ఏరితే ఎందుకు మీరు విలువ కడతారండి? నాశనం అయిపోయే దాని గురించి మనసును ఎందుకు ఒక పాడు చేసుకోవడానికి ఉద్దేశిస్తారండి? పట్టుదలలు ఒక దేవుని పనికొరగానే పట్టుదల ఉందా? నీకు ఎగ్గొట్టుడు పట్టుదల ఉందా? నేరాలు పనిచేసే పట్టుదల ఉందా? లేక ఏమైనా నేరాన్ని స్వీకరించే పట్టుదల ఉందా? నేనేం చేసినా పర్వాలేదు నా ఇష్టం అనుకున్న పద్ధత, లేక దేవుని ఇష్టం చేయాలనే కమిట్మెంటా, అంకితభావమా? దేవుని సన్నిధులు, దేవుని కృప ఏర్పాట్లు, ప్రేమగల దేవుడు చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించి లోపడకపోతే హఠాత్తుగా ఎవరికి నాకు జరగచ్చు, నీకు జరగదు, ఎవరికైనా జరగచ్చు. దేవుని కృప ఏర్పాట్లు, దేవుని చిత్తములు, ఆత్మ సంబంధ నియమములు. దేవుని దాసునిగా యువతి కాలం ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే రాత్రి ప్లస్ మైనస్ అనేది నేను మీ ఎదుట ఉంచాను. 34 వచ్చిన వరకు చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి, జయించారు, హాహాకారాలు చేశారు, ఓహో ఓహో అన్నారు. 35 నుంచి శ్రమ పెట్టబడ్డారు. కనుక సేవోద్యుతులు రెండు తప్పనిసరి, కలిమి లేములు తప్పనిసరి, చీకటి వెలుగులు తప్పనిసరి. మీరు చరిత్రలోకి వెళ్ళండి, దైవజనులు ఒక్కొక్కరి జీవితాలు తీసుకోండి, సంఘ చరిత్రలోకి రండి. ఎందరు గొప్ప దైవ సేవకులు ఎంత రోగగ్రస్తమైన స్థితిలో వెళ్ళిపోయారు. బక్సింగ్ ఎన్ని ఆపరేషన్లు అయినాయి, జాషువా డానియల్ గారికి ఎన్ని ఆపరేషన్లు అయినాయి, గుండె ఆడించడానికి కూడా లోపలేదో పెట్టారట ఆయన, కానీ ఏదో అమర్చిన చనిపోయాడు. ప్రపంచంలో గొప్ప స్వస్థత వరం కలిగిన వాడు టీఎల్ ఆస్బర్న్. ఆస్బర్న్కి ముగింపు ఏమైంది? మానవ జీవితాలు గొప్ప గొప్ప దైవజనులు, దాదాపు ప్రతివారు హింస పొందినవారు, ఇరుకులో ఉన్నవారు, అనారోగ్యాలు గురే. దేవదాసయ్య గారు చనిపోయే వరకు మంచం మీద ఉన్నాడట. నేనైతే బైబిల్ మిషన్ అడిగేది, దేవదాసయ్య గారు ఎప్పుడూ డబ్బులు ముట్టుకోలే, మీరెందుకు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారని అడుగుతున్నాను నేను. దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అని చెప్పుకుంటున్నావు, మంచిది. పెద్ద ఆయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మరి మీ 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 తతంగం, మీ వ్యవహారాలు వేరువేరుగా నడుస్తున్నాయి. ఎందుకని తైలాభిషేక పండుగని దానికి కొంత సొమ్ము, ఇంకో దానికి కొంత సొమ్ము, బాప్తిస్మిస్తే కొత్త బట్టలు, ప్రార్థన చేస్తే ఎంత ఇవ్వాలనే పద్ధతి, ప్రభు బలిస్తే ఇది వ్యవహారం. ఇదో మార్కెట్ చేశారే, ఇదో వ్యాపార స్థలంగా మార్చేశారే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతి ఎంతవరకు క్షేమకరం అది? పెద్ద చెట్టు యేసుక్రీస్తు పేరు చెప్పుకొని మన జీవిత విధానంలో మనం అనుకున్న స్థితిగతుల్లో సాగడం ఎంత ఎంత న్యాయబద్ధమైంది ఆత్మానుసారంగా? అసలు మనుషులు నీకు అన్యాయం చేసి నీ మీద కుట్ర పన్నా, మరి నీ దేవుడు ఏమయ్యాడు? నీ విశ్వాసం ఏమైంది? కావాలని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకో, నీ విశ్వాసం, నువ్వు అన్యాయమైన పరిస్థితి గురవుతుంటే దేవుడు ఏం చూస్తూ కళ్ళు మూసుకుని ఉంటాడా? విశ్వాస నియమానికి భిన్నం, విశ్వాస నియమంలో మనకు అప్పగించబడిన పని బాధ్యతలు నిర్వర్తించటలో. అందుకు చివరకు మోషే ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. దేవుని ప్రజలతో ఘనత వహించటం మేలు అని ఎంచాను. అలాగనుందా బైబిల్లో? అలాగనుందా? మరి ఎలా ఉంది? నింద అనుభవించడం మేలు, నింద అనుభవించ అనవసరం నిందలు కాదు.
దేవుని ప్రజలతో నిందర్మించడం మేలని యోచించాను. కనుక దేవుని వాక్యం మనం చేసిన ఎన్నికలు నువ్వు వరుసలో చూసుకో. యువతికాలం దేవుని సేవకునిగా నాతో కలిపి నేనేమి మీకంటే విలువైన గొప్పవాడిని చెప్పడం లేదు, కానీ మీకంటే బాధ్యత కలిగిన వాడిని మాత్రాన్ని చెప్పగలను. మీకంటే లెక్క చెప్పాలి అనేది ఎరిగిన వాడిగా చెప్పగలను. ఓ పని యొక్క దర్శనం కానీ ఆ పనిని కూర్చునే లెక్క కానీ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది అనేది మాత్రం నొక్కి గట్టిగా ఘంటాపదంగా చెప్తా. దేవుని కృప ఏర్పాట్లో యువతికాలం నీ స్పందన, నీ పిలుపు, నీ ఏర్పాటును గురించి అందుకే పేతురు అంటాడు, మీ పిలుపుని మీ ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడు. మీ పిలుపు మీ ఏర్పాటు ఏంది, నీ ఏర్పాటు ఏంటి, నా ఏర్పాటు ఏంటి, ఊరికి సకాలం చేసి బ్రతికేసి పోవడానిక, జాలీగా అటు ఇటు ట్రిప్పులు చేయడానిక కాదే. దేవునికి ఉద్దేశం నా పట్ల అది కాదే. దేవుని ఉద్దేశం అంత మట్టుకైతే ఇన్ని వందల మందిని ఎందుకు తెచ్చుకోవాలి, ఎందుకు వారి కొరకు అనేక రీతిలో గుండె బాధతో వారి కొరకు పని చేయాలి, వారి జీవితాలు కట్టాలి, వారికి ఒక ఏర్పాటును కూర్చున్న విషయాలు ఎందుకు ఉపదేశం చేయాలి. అన్ని విషయాల్లో అన్ని వేళల్లో సర్వాధికారం కలిగిన దేవుని దగ్గర మనం ఆంక్షితం ఏదైతే చేయడానికి ఉద్దేశించాడో దానికి తలంచాలా. యువతికాలం దేవుని సన్నిధిలో బాధ్యత అయితే మన స్థితిలో ఉన్నామను. దేవుడు లోకమును ప్రేమించాడు, దేవుడు తన కుమారుని పంపాను, దేవుడు సంఘమును అపోస్తలు లేపాను, దేవుడు సంఘం నిర్మాణం చేసిన, దేవుడు సంఘ బాధ్యతలు మనకు అప్పగించాను. దేవుని కొరకైందిగా దేవుని ప్రణాళికను యువతికాలం గుర్తించడం ఎంత అవసరం. ప్రజను భోజనం చేసేసి ఊరిని భోజనం చేసి డబ్బులు గుంజుకునే విషయాలు చాలా ఉన్నాయి చుట్టూ. మన నియమం, మన ఉపదేశం, మన పద్ధతి అది కాదు. జీవితాలు కట్టడం, ఆత్మలు కట్టడం, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడం, ఓ ప్రత్యేకమైన ప్రణాళికలు, ఓ దర్శన నియమంలో వెళుతున్నాం. ఉదయకాలం ఏం చెప్తావు, నీ విషయమైన దేన్ని రీజనబుల్గా సరిపెట్టుకుంటున్నావు, సముదాయించుకుంటున్నావు నీ మనసుని. దేవుని ఎదుట మన హృదయాలు ఉంచుదా, ప్రార్థన చేద్దాం. ఉదయకాలం ప్రార్థన చేద్దాం.